గురుగారు, మరి భీష్ముడు అంత తీవ్రమైన ప్రతిజ్ఞ ఎలాంటి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది? అసలు ప్రతిజ్ఞ వల్లే అతనికి భీష్ముడు అని పేరు వచ్చింది. భీష్మమైన అంటే ఇంక భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. లేకపోతే అసలు అతని పేరు దేవవ్రతుడు. ఆ దేవవ్రతుడిని పేరు పూర్తిగా పక్కకు పోయింది. భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్ముడు అనే పేరు శాశ్వతం అయిపోయింది అతనికి. అదేమిటంటే నిజం చెప్పాలంటే భారతంలో దుర్మార్గుడు ఎవరు అంటే ప్రతినాయకుడు ఎవరు అని అడిగితే అందరూ దుర్యోధనుడి పేరు చెప్తారు. కానీ భారత యుద్ధానికి మూల కారణం, భారత ఇంత హడావిడి తిరగడానికి మూల కారణం దుర్యోధనుడు కాదు, దాశరాజు. దాశరాజు కూతురు సత్యవతి. ఆ సత్యవతిని శంతనుడు అనేవాడు ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటారంటాడు. కానీ ఒక అవకాశం దొరికితే ఇంకో నాలుగు అవకాశాల కోసం మనసు పరిగెడుతుంటుంది. స్వార్థం అన్నమాట, స్వార్థపరత్వం. వెంటనే నా కూతురికి పుట్టినటువంటి బిడ్డకే నువ్వు రాజ్యం ఇస్తావా, అంటే వాడిని రాజ్యం చేస్తావా, అలా అయితే పెళ్లి చేస్తానంటాడు. ఎక్కడ ఎప్పుడో ఎప్పుడో ఇంకా పెళ్ళి అయిన తర్వాత, బిడ్డ పుట్టిన తర్వాత, వాడు పెరిగిన తర్వాత రాజ్యాధికారి ఇవ్వడం కూడా ఇతనికి ఎందుకు? అప్పటికి అతను ఉంటాడు, ఉండకపోతాడు? అంత దూరం ఆలోచించాడు దర్బారుకు. పాప శంతన మహారాజు అదేమిటిది, నాకు ఇంతకుముందే కొడుకు పుట్టున్నాడు, భీష్ముడు అన్నాడు, పెద్దవాడు, అతనికి రాజ్యం ఇవ్వాలి, కానీ తర్వాత ఎప్పుడో పుట్టబోయే కొడుకు రాజ్యం ఇస్తాను, ఇప్పుడలానే మాటిస్తాను అని తను ప్రేమించినటువంటి ఆ సత్యవతిని కూడా విడిచిపెట్టుకుని త్యాగం చేసి వెనక్కి వచ్చేసాడు. కానీ మనస్సు మాత్రం అది దిగులుగా ఉంది. కొడుకు భీష్ముడు గమనించాడు. తండ్రి గారి ఆనందానికి నేను కారణం కాకపోతే నా జన్మం ఒక జన్మమా అని భావన చేసి మా నాన్నగారి కోరిక మీ అమ్మాయిని ఇవ్వండి అని అన్నాడు. సరేనయ్యా, మరి ఆయనేమో ఈ మాట ఇవ్వాలంటే నేను ఇస్తున్నాను అన్నమాట, ఎందుకంటే నేను రాజ్యం వదులుకుంటున్నాను, మీ అమ్మాయికి పుట్టిన బిడ్డకే బిడ్డనే రాజ్యం చేస్తాను. సరేనా అన్నాడు. నువ్వు ఒప్పుకుంటున్నావు సరే, నీకు పుట్టిన బిడ్డలు ఒప్పుకుంటారు నమ్మకం ఏంటి? కానీ వాళ్ళు అడిగితే రాజ్యం. ఎంత దూరం ఆలోచించాడు చూడండి, ఎంత దుర్మార్గంగా ఆలోచించాడు. నీకు పెళ్ళి అయిన తర్వాత నీకు పిల్లలు పుడితే వాళ్ళు అడ్డు పెట్టుతారేమో అన్నాడు. అయితే పెళ్లి చేసుకోవడం మానేస్తాను. సరే, ఈ జరిగిన తర్వాత మరి నువ్వు చాలా సర్వసమృద్ధుడివి, నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఇంకెవరైనా వచ్చి వీళ్ళు గెంటేస్తారేమో అంటే అలా ఎవరిని గెంటకుండా ఇక్కడ ఒక పరంపర, ఈ పరంపర మాత్రమే రాజ్యం వేలేలాగా రక్షణగా నేనుంటాను. ఇవన్నీ చేసి ఇది మాటకు నేను నిలబడుతున్నాను, జీవితకాలంలో నేను పెళ్లి చేసుకోను, నాకు పుట్టిన బిడ్డలు అడ్డు పెడతారేమో నువ్వు అంటున్నావు కనుక నేను పెళ్ళే మానేస్తున్నాను అన్నాడు. అంతే, వివాహం మానేస్తాను, రాజ్యం విడిచిపెట్టి వెళ్ళను. అందుకే పాండవుల పక్షాన నిలబడలేదు, పాండవుల పక్షాన వెళ్ళలేకపోయాడు, పాపం ఇక ఉండిపోయాడు. కనుక అంత భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దాన్ని భీష్మ ప్రతిజ్ఞ అన్నారు. మరి భీష్ముడి కంటే గొప్పవాడు ఇంకెవరు కూడా లోకంలో ఉంటారు, అంత గొప్పవాడు భీష్ముడు. అంటే తండ్రి కోసం ఏకంగా జీవితాన్ని త్యాగం చేశాడు శ్రీరాముడు, అలాగే 14 ఏళ్ళు మొత్తం అడవులు పట్టి వెళ్ళిపోయాడు, త్యాగం చేశాడు. అలాగే ఇతను కూడా భీష్ముడు కూడా తండ్రి కోసం అని సమస్తము వదులుకున్నాడు. ఇంకా మానవ జన్మ ఎత్తినందుకు ఎటువంటి అందులో ఎలాంటి కుటుంబంలో పుట్టాడు, మామూలు కుటుంబం, ఒక మహారాజు కుటుంబంలో పుట్టి అతని జీవితంలో సుఖపడింది లేదు, పెళ్లి పిడాకులు ఏమీ లేవు, అంటే ఏ బంధనాలు లేవు. కానీ అన్ని బంధనాలు తనవే, ఎందుకంటే పుట్టిన వాళ్ళందరినీ పెంచి తన చేతులతో పెంచాడు. వాళ్ళు పెళ్ళిళ్ళు తనే చేశాడు, పేరెంటాలు తనే చేశాడు, మొత్తం అన్నీ తనే చేశాడు. ఎక్కడ తనకంటూ రాజ్యం లేదు, రాజ్యసింహాసనం తను కూర్చోలేదు. ఎప్పుడైనా యుద్ధం వస్తే ముందు నిలబడవలసిన వాడు భీష్ముడే. భీష్ముడిని జయిస్తేనే అవతలకు వెళ్ళాలి, అంటే రాజ్యం తనకి లేకపోయినా సైన్యంలో సైన్యాధికారిగా తానే ఉండాలి. తనకి పెళ్లి కాకపోయినా, పిల్లలు లేకపోయినా పిల్లలందరినీ పెంచి పెద్ద చేయాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. అసలు ఇంత దురదృష్టకరమైన జీవితం మరొకరికి ఉండదు, ఇంత గొప్ప జీవితం కూడా ఇంకెవరికి ఉండదు, అంత త్యాగమయమైన జీవితం కూడా ఇంకెవరికి ఉండదు. అది భీష్ముడు అంటే.